అపాంగములు అంటే కడగంటి చూపులు అని అర్థం అన్నమాట. అమ్మ యొక్క కడగంటి చూపులు యదుపరి ఎవరి మీద పడితే పరం బ్రహ్మ తదభూత్, అది బ్రహ్మ వంటి ఉత్కృష్ట స్థానాన్ని లభింపచేస్తుంది. బ్రహ్మ వంటి అత్యద్భుతమైనటువంటి ఔత్కృష్ట్యాన్ని కలిగిస్తుంది అంటే అభివృద్ధి పదంలో నడిపిస్తుంది ఆవిడ యొక్క కటాక్షం. ఒక్కసారి అలా మన మీద ప్రసరిస్తే చాలు, అలా మొత్తం కటాక్షం అక్కర్లేదండి. అమీ యత్ర ద్విత్రాహ, మనకి ముందు పంచాశ విప్రుష ఐదారు బిందువులు పడితే చాలన్నారు, అంత కూడా అక్కర్లేదండి. ద్విత్రాహ రెండు కానీ మూడు కానీ ఆ కటాక్షములో నుంచి అలా ఒక చూపుల ఒక్కసారి విరి తుంపులు అలా అలా పడ్డాయి అంటే సత శతమకాదిహి తదధరాత్, శతమకుడు వంద యజ్ఞములు చేస్తే సంపాదించేటువంటి అత్యద్భుతమైనటువంటి దేవతా నాయక స్థానం ఉందే ఆయన శతమకుడు అంటే ఇంద్రుడు అన్నమాట. ఇంద్ర బ్రహ్మ రుద్ర ఇంద్రాది స్థానాలన్నీ కూడా అమ్మ యొక్క కటాక్షం వల్లే ఆ రెండు మూడు బిందువులు పడితే చాలు అంటే బ్రహ్మస్థానము వస్తుంది. బ్రహ్మస్థానము అంటే పరబ్రహ్మస్థానము వస్తుంది, అక్కడి నుంచి ఇంద్రాది ఉత్కృష్ట స్థానాలు కూడా అమ్మ కటాక్షం పడితే చాలు లభిస్తాయి. అత శ్రీహి ఆమ్నాయ తదు ఉభయం ఉసంస్వాం ప్రణిజగవు, అమ్మ వేదం అందుకే ఈ రెండు స్థాయిల్ని గురించి చెప్పింది. పూర్తిగా నీ కటాక్షం కలిగినటువంటి వాడు ఆ పరబ్రహ్మ స్థానంలో ఉన్నాడు, రెండు మూడు బిందువులు నువ్వు కటాక్షించినా చాలు ఇంద్రాది వైభవోపేతములైనటువంటి ఉత్కృష్ట స్థానాలు పొందుతున్నాడు అని నిన్ను కీర్తించడం అనేది ఉందే ప్రశస్తి, అది నిన్ను కీర్తించడమే తల్లి అంటారు పరాశర భట్టరు వారు. ఎలాగా వాట ఆ ఇంద్రాదులని ఆ బ్రహ్మగారిని స్తుతిస్తే ఈవుణ్ణి స్తుతించడం ఎలా అవుతుందండి అంటే ఒక మంచి ఉదాహరణ చెప్పారు. రాజ్ఞ యదపిచ పురి కోశ కథనం, ఒక రాజ్యంకి వెళ్ళామండి, ఆ పురి పట్టణం ఎంత అద్భుతంగా ఉందో ఆ నిర్మాణ చాతుర్యము, ఆహా దీనికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు, ఎంత కళాత్మకంగా సృష్టించి ఉంటారు అని పట్టణాన్ని కానీ కోశాగారము ధనాగారం కానీ వర్ణించేటప్పుడు ఈ గొప్పతనం అంతా ఎవరికి చెందుతుంది, దాన్ని పరిపాలించేటువంటి ఆ రాజుకే చెందుతుంది. ప్రత్యేకం రాజుగారు గొప్పవారు అని మళ్ళీ చెప్పనక్కర్లేదు కదా. అలాగే నీ కటాక్షం వల్ల వీళ్ళందరూ ఇంత గొప్పవాళ్ళు అవుతున్నారు అంటే దానికి కారణం నువ్వు కాబట్టి నిన్ను ప్రత్యేకంగా వర్ణించాలా అంటూ అమ్మ యొక్క కటాక్ష వైభవాన్ని 30వ శ్లోకంలో మనకి చెప్పారు.